ఓబ్లేషు దిగులుగా కూర్చోడం ఏ సంగతిలో? ఏం చేసేది రామయ్యా, గెల్లేము బాగానే దిగిండాయి, కానీ ధర ఎట్లా పలుకుతుంది అది తెలియదు, అందుకే దిగాలుగా కూర్చోను రామయ్య. ఏ ఓబ్లేషు, దేవుడు పెట్టేట్టు అవుతుంది, దాని గురించి దిగాలు కూర్చోనుండవు. ఏం రామన్నా, మీ కొడుకు ఏమన్నా బయట చదువుతానని చెప్పిన ఇంటర్మీడియట్, నేను ఫస్ట్ రిజల్ట్ వచ్చినాయి, ఏమైనా పాస్ అయినాడా రామన్నా? ఓబులేషన్నా, నా కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడన్నా, బాగా పాస్ అయినాడు, హెడ్మాస్టర్ కూడా పిలిచి రెండు పెన్లు ఇచ్చినాడన్నా, బాగానే చదువుతున్నాడు, పర్వాలేదన్నా. ఓకే మంచిది, బాగానే చదువుతున్నాడు నీ కొడుకు. చదువుతున్నాడన్నా. ఏం బావగారు హుషారా కూర్చోండారా, ఏంటి సంగతిలో, ఏమన్నా మాగారు చెప్పాలనా? పంటలు బాగా పండినాయి, ధరలు వేరే బాగా పెరిగినాయి, నీకేమో బాగా తక్కువ, రా కూర్చో. ఇంకేం బావా సంగతిలో? అదేముందిలేమ్మా, నా పంట ఏముంది, కొనబోతే కొరవి అమ్మబోతే అడవి, నా పంటలో చెప్పినావు, నా ధర చెప్పినావు. బావారిదికి మాటలు ఏం తక్కువ లేదు, చాలా బాగా మాట్లాడుతున్నాడు మన బావ. ఏముందిలే బావా. ఏంది ఊరు పెద్దలంతా కూర్చున్నారు, ఎవరు కొంపలు ముగించాలనుకుంటున్నారు? ఏంది ఏమేనన్నా, బాగున్నావా? బాగానే ఉన్నాను లేబ్బా, దేవుని దయ వల్ల ఈ మాత్రం ఉన్నాను. ఏనన్నా, ఎవరు కొంపలు మేము ఎందుకు ముంచాలనుకుంటున్నాం, మా కొంపలే మేము బాగా చేసుకోలేకపోతున్నాం. ఏనన్నా ఏమైంది, ఏం సంగతి, ఎలా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది? ఏముంది వేనన్నా, ఈ ఏడాది ఒంటిమిట్ట కోదండ రామసన్ దయ వలన వర్షాలు బాగా ఉన్నాయనా, అట్లాగే పంట దిగుబడి కూడా బాగా వచ్చిందినా. ఏముంది వేనన్నా, గిట్టుబాటు ధర లేకపోయా, వచ్చిన డబ్బులు అప్పులు సరిపోయేట్టుగా ఉందినా. మన కష్టమంతా దళారుల పాలవుతా ఉంది, ఈ మాట మీకు ముందునే నేను చెప్పినాను, నా మాట ఎవ్వరూ వినలేదు, ఏం చేద్దాం? ఏం చెప్పినా మేమేమి వినలేదు, మరి ఇప్పుడు చెప్పు, మేము వింటాం. కానీ మనము ముందుగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పరచుకోవాలి. అలాగేనన్నా. మనం ముందుగా దళారులను దరి చేర్చకుండా ఉండాలి, మనం పండించిన పంటకి మనమే ధర నిర్ణయించుకునే స్థితిలో మనం నిలబడాలంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది మనం ఏర్పరచుకోవాలి. వేనన్నా కొత్తగా చెప్తున్నావు, మనం పండించే పంటకి మనమే ధర నిర్ణయించేది అంది వేనన్నా, అదే కొత్త కొత్తగా చెప్తున్నావే. కొక్కకొల్ల ధర ఫిక్స్, కొబ్బరి బొండం ధర దైవాధీనం, ఈ సమస్యలన్నీ మనం పరిష్కరించుకోవాలంటే రైతు ఉత్పత్తిదారుల సంఘం తప్పనిసరిగా మనం ఏర్పరచుకోవాలి. అలాగేనా, రైతు ఉత్పత్తి సంఘాలు అంటావు, దాన్ని ఎలాగ ఏర్పరచుకోవాలి వేనన్నా, కొంచెం చెప్తా వివరించి. మనం పండించే పంటలకు పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడాలి. అది ఎలాగంటే మండలం యూనిట్గా తీసుకున్నామంటే 500 నుండి 2000 మంది వరకు రైతులు ఉంటారు, అదే గనక ఒక గ్రామం యూనిట్గా తీసుకున్నామంటే 200 నుండి 500 మంది సభ్యులుంటారు, అదే గనక ఒక పంట యూనిట్గా తీసుకున్నామంటే 25 నుండి 100 మంది వరకు సభ్యులుంటారు. అవునా, సరేనా. ఈ రోజుల్లో వ్యవసాయం చేసే రైతులే తగ్గిపోతాండ్రు బావా, రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడడం మన వల్ల అవుతుందా? మీకు ఒకటి చెప్తాను, మీరేమి అనుకోనొద్దండి, సరేనా? అలాగే వేనన్నా. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, రౌడీ నా కొడుకు రౌడీ అవుతున్నాడు, రాజకీయ కొడుకు రాజకీయ అవుతున్నాడు, మన బిడ్డల్ని మనం ఎందుకు రైతులుగా చేయట్లేదు? వ్యవసాయంలో మనకు పరిస్థితులు అనుకూలించక మనకు అన్ని నష్టాలే వస్తున్నాయి వేనన్నా. కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రైతులకు సపోర్టింగ్గా ఉండి కనీస మార్కెట్ ధర ఇవ్వడానికి పూనుకున్నాయి, సరేనా? రైతులందరూ కూడా సమిష్టిగా ఏర్పడి నియమ నిబంధనలు పాటిస్తూ ఉత్పత్తి సంఘాలను ఏర్పరచుకున్నాము రమన్నా. అలా ఏర్పరచుకుంటే లాభాలను పొందవచ్చు, రైతుకు తగ్గ నాణ్యతకు తగ్గ గిట్టుబాటు ధరను కూడా మనం కల్పించుకోవచ్చు. సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం నుండి బ్యాంకుల ద్వారా వచ్చే రుణాలను, వివిధ రాయితీ పథకాలను సులభంగా పొందవచ్చును. చాలా బాగా చెప్పావేనన్నా, మనం ఇప్పటికైనా కళ్ళు తెరవాలనా? కులాలకు సంఘాలున్నాయి, మతాలకు సంఘాలున్నాయి, కుల వృత్తులకు సంఘాలు ఉన్నాయి, చివరికి వీధి కుక్కలకు కూడా సంఘాలున్నాయి, మన రైతులకు ఎందుకు సంఘాలు లేవన్నా? పదండి పదం, సంఘాలకు ఏర్పడదాం మనం. సంఘాలుగా ఏర్పడదాం, వ్యవసాయం లాభసాటిగా చేస్తున్నాం.
ఉంటాయి.